గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ జెండా మన గులాబీ జెండా, గుండె గుండెనొకటి చేసి గులాబీ జెండా మన గులాబీ జెండా, తెలంగాణ సాధించిన గులాబీ జెండా కారు గుర్తు జెండా. మంచి స్ఫూర్తి ఇచ్చిన ఈ యొక్క పెద్దూరు గ్రామ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇంత స్ఫూర్తి వారాలు సైతం లెక్క వేయకుండా తెలంగాణ సదాయకై మీరంతా ఇంతసేపు ఎదురు చూసిన మీకు అందరికి ఒకసారి శరణార్థులు కాలు మొక్కుతు మరొకసారి. ఇప్పుడు మన కలవగుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ గ్రామ నాయకుడు మల్లేష్, ఎందుకంటే ఇంత మంచి స్టేజ్ నిజంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ అరేంజ్మెంట్ కాలేదు. అయినా తమ్ముడు చాలా ఓపికతో మంచి అరేంజ్మెంట్ చేసిండు. తమ్ముడు కోసం ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ పదాభివందనాలు చెప్తూ ఒకసారి తమ్ముడు మాట్లాడాల్సింది కూర్చున్న. జై తెలంగాణ, జై తెలంగాణ,
సరే మన గ్రామానికి మొట్టమొదటిసారిగా అవి చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు నిరంజన్ సార్ గారికి, మరియు అదే విధంగా మన కల్వకుర్తి తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి బాలజన్న గారికి, మరియు వేదికపై ఉన్న కార్యకర్తలందరికీ, మరియు మీ అందరికీ తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క తెలంగాణ పార్టీకి అంటే ఇంతకుముందు మేము టీడీపీ, తెలంగాణ పార్టీ ఉద్యమం మొదలు కాక ముందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీలో ఉన్న వాళ్ళమే. ఇప్పుడు ఆ పార్టీలు వదిలిమని టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఎందుకు పోరాడుతున్నామంటే, మన తెలంగాణ ఉద్యమానికి కేవలం సపోర్ట్ ఇచ్చే పార్టీ కేవలం ఒక టీఆర్ఎస్ పార్టీయే. కాబట్టి ఆ పార్టీ కోసం మనకు కావాల్సింది మనకు తెలంగాణ పార్టీ ఏదైతే ఏముంది, మన తెలంగాణ ముఖ్యం కాబట్టి తెలంగాణ కోసం పోరాడపడే ఒక టీఆర్ఎస్ పార్టీ ఒకటే కాబట్టి మేము అందరము ఐకమత్యంగా ఈ యొక్క పార్టీలకు చేరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా కష్టపడి 4-5 రోజుల నుంచి చాలా మా ఫ్రెండ్స్ అందరు రిస్క్ తీసుకొని చేశాము. కాకపోతే వానదేవిని చెప్పలేము ఇంకా అనుకోకూడదు దానికి. కాకపోతే ఒక 2 గంటల ముందని ఉంటే చాలా పబ్లిక్ వచ్చేవాళ్ళు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు మా ఊర్లో టీఆర్ఎస్ పార్టీ లేదు. ఈ తెలంగాణ గురించి టీఆర్ఎస్ పార్టీ గురించి మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత పెద్ద మొత్తంలో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ వర్షం రావడం వల్ల కొంచెం ఆలస్యమైంది. దయచేసి అంతరాయని అందరు క్షమించగలరని కోరుకుంటూ ఉపన్యాసం ముగిస్తున్నాను. ఎవరికైతే ఏదైతే కావాలనుకుంటారో అది చేస్తే ఎవరు పార్టీలు మారాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు నేను కింద కా పార్టీలే ఉన్నా, ఓ మండల యువనాయకుడు ఉన్నా, మరి మన కల్వకుర్తి ఉద్యమ నేత మన రథసారథి కల్వకుర్తి తాలూకా ఇన్ఛార్జ్ అన్న బాలాసింగ్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. పెద్దూరు గ్రామం బలంగా ఉందో నిరూపించింది. తెలంగాణ వాదం ముందు వాన వెలవెలబోయింది. ఇది అందరూ చూసి నేర్చుకోవాల్సింది ఉంది. ఇంత వాన పడ్డా లెక్క చేయకుండా దాదాపు 300-400 మంది ఇక్కడ రావటం మా జన్మ ధరించినట్టుగా ఉంది. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నట్టు గర్వపడుతున్నాం. దాదాపు 50 సంవత్సరాలుగా అన్ని పార్టీలు మోసం చేసిన తెలంగాణ ప్రజలు వాళ్ళ మోసొట్లు లేపించుకొని మీకు అన్యాయం జరుగుతుంటే ఎందుకని ఉద్యమించకుండా ఉన్నారు? మీకు అన్యాయం జరుగుతుంటే ఎందుకని ఉద్యమించలేదు? మీ ప్రాంతం నీళ్లు వాళ్ళు దొరకపోతున్నారు. మీ ప్రాంతంలో మీ పిల్లలకు రావాల్సినటువంటి ఉద్యోగాలు వాళ్ళు తీసుకుపోతున్నారు. మనందరికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఉద్యమించలేదు. 11 సంవత్సరాలుగా కేసీఆర్ గారు, 11 సంవత్సరాలుగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఎన్ని అవమానాలకు గురి చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా కూడా ఒక్కొక్కటి విశ్వాసంతో ఈ రోజు ఉద్యమం ఇంత ఉధృత స్థాయికి వచ్చిందని పెద్దూరు ప్రజలు నిరూపించిండ్రు. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను, ఇప్పుడు పార్టీల రెండు రకాల వైఖరులు ఉన్నాయి. ద్వంద్వ వైఖరితో అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకుని అందరం ఎక్కి అత్యంత ధనవంతులైనటువంటి మన నాయకులు ఈ రోజు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఒకసారి మీరు గుర్తుపట్టండి. ప్రోగ్రామ్ ఫోన్ కూడా వినిపిస్తలేదు. దయచేసి ఎవరు మధ్యలో మాట్లాడకూడదు. మన ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు పోయినాయి, అన్ని పోయినాయి, నీళ్లు పోయినాయి, సంపద పోయింది, చివరికి కేసీఆర్ గారు ఇక ఇట్లయితే రాదు, అటు టీడీపీ మోసం చేసింది, ఇటు కాంగ్రెస్ మోసం చేసింది, మనం నా ప్రాణమైన పనంగా పెట్టి రాష్ట్ర తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని అమర నిరాధ్యక్ష కూర్చున్న తర్వాత ప్రజలు ఉద్యమించిన తీరును చూసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి 9 డిసెంబర్ అన్ని పార్టీలు అడిగింది, ఏమయ్యా మీరు అందరు ఇద్దామా తెలంగాణ అడుగుతున్నారు, ప్రజలు ఇంత ముక్తకంఠంతో అడుగుతున్నారు ఇద్దామా అని అడిగింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలంగాణను ఇస్తున్నామని చెప్పిందో, తెలంగాణను ఇస్తామని చెప్పిన వెంటనే మరుసటి రోజే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ పార్టీలు సగం రాత్రి ఎవరిని అడిగిచ్చిండ్రు.
సగన్ రాత్రి ఇస్తే ఉదయం 10 గంటలకు ఇస్తేంది, మధ్యాహ్నం 12 గంటలకు ఇస్తేంది. తెలంగాణ ఇవ్వడం ముఖ్యం కానీ అది ఎప్పుడు ఇచ్చిందన్నది ముఖ్యం కాదు. మొండి కుంటి సాకులతో తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడినటువంటి రెండు పార్టీల నేతలు, వాళ్ళు వద్దబడుతున్నటువంటి పార్టీలు, వాళ్ళకు అండగా నిలబడుతూ వాళ్ళ నిజమైన నైజాన్ని ఈరోజు నిరూపించుకున్నారు. కాబట్టి ప్రజలారా, కేంద్ర ప్రభుత్వం ఈరోజు శ్రీకృష్ణ కమిటీని వేసింది, నాయకులు మోసం చేసేది తెలంగాణ ప్రజలనని. ఆ కమిటీ తెలంగాణ మొత్తం తిరిగి నివేదిక ఇవ్వబోతుంది డిసెంబర్ లో. ఆ కారణం చేతనే ఈరోజు టిఆర్ఎస్ కార్యకర్తలు, ఇంతమంది యువకులు వాళ్ళ శ్రమ నోర్చి రాత్రి 10-11 గంటల వరకు ప్రజల పల్లె పల్లె తిరుగుతున్నారు. పల్లెపాట కార్యక్రమం మీరు ఆలోచించండి, మేము చెప్పే విషయంలో ఒక్క అక్షరం కూడా అబద్ధం ఉంటే మమ్మల్ని నిలదీయండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పంట పొలాల నీళ్ల కోసం, మీ సంపద మీ గ్రామాల్లో పంచబడడం కోసం ఈ ఉద్యమం జరుగుతుంది. మనం దోచుకున్న వ్యక్తులకు వ్యతిరేకంగా పోరాటమే గాని ఇంకెవరి మీద కాదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి, మనం తెలంగాణను సాధించే వరకు ఈ దొంగ పార్టీలను నమ్మకుండా మనందరం ఒక్కతాటిపైకి వచ్చి మన తెలంగాణ మనం సాధించుకోవాలని చెప్పడానికి ఈ పల్లెపాట కార్యక్రమంలో మీ ఊరికి రావడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే, మేము సమయాన్ని ధనాన్ని వేస్ట్ చేయట్లేదు, మా ప్రాంతానికి ఇంతమంది తెలంగాణను ఇంత గట్టిగా కోరుకుంటున్నారని కళ్ళారా చూడడానికే మేము ఈ ఉద్యమంలో చేరామా ఏమో అనిపిస్తా ఉంది. కాబట్టి రేపు డిసెంబర్ లో తెలంగాణ వస్తే సరే, సరి రాకపోతే ఈ రెండు పార్టీలు రకరకాల నాటకాలతో మీ ముందుకు వస్తాయి. కాబట్టి వాళ్ళని నమ్మకుండా తెలంగాణ రాష్ట్ర సమితి 11 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరందరూ కలిసికట్టుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకోవడానికి ఈ పల్లెపాట కార్యక్రమం వచ్చాము. మీ ప్రాంత యువకులు చూపినటువంటి తెగువ నాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందంటే, మేము అత్యంత దృఢమైన నిశ్చయంతో తెలంగాణ వచ్చే వరకు బడమ తిప్పని పోరాటం చేస్తామని మీ ముందు ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అయినా అన్నయ్య చెప్పినట్టు వర్షాన్ని సైతం లెక్కేయకుండా ఇంతసేపు గా పెద్ద మధుడు అసలు ఈ జై తెలంగాణ అంటే ఇప్పుడు మా అన్న ఇట్లా నిలబడ్డం, నేను ఇట్లా నిలబడ్డం, అందరూ ఇట్లా నిలబడ్డం, ఎందుకంటే సలీపం పెడుతుంది. అయినా అని పెద్ద లేచి వచ్చింది అమ్మలక్కలందరూ ఎంతో మంది వచ్చారు. ఇంకోసారి 1000 వందనాలు. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని వార వారం నా వీధి వీధి నా పల్లె పల్లన తెలియజేసుకుంటూ మరి ఎందరో పార్టీలు మారిర్రు వాళ్ళ ప్రాభకం కోసం, కానీ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని మన పాలమూరు బుద్ధిబిడ్డ మన ఉద్యమ నేత రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు అన్న నిరంజన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కూర్చు. ఈ నాకు కళ్ళకి ఎదురు పడితే జనాన్ని చూడడానికి రాదు, సైడ్ కెళ్ళి తీసుకోండి. తెలంగాణ ఉద్యమ సహచర ఉద్యమ కార్యకర్తలందరికీ పేరు పేరున తెలంగాణకు జరిగిన జరుగుతున్నటువంటి అన్యాయాల పరంపర ఎంత సుదీర్ఘమైందో మీకు తెలియనటువంటిది కాదు. మీలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు చదువు రాకపోయినా ఇవాళ జరుగుతున్నటువంటి సమాచార విప్లవంతో టీవీల ద్వారానో, పత్రికల ద్వారానో, కుటుంబాల ద్వారానో, సభల ద్వారానో, సమావేశాల ద్వారానో, ఆటల ద్వారానో, పాటల ద్వారానో చాలా విషయాలు ఇవాళ తెలంగాణ ప్రజలకు బోధపడ్డాయి, అర్థమైనాయి. అర్థం కాలేదనే సమస్య లేదు. జల్లెట్ల ఇట్లా దంచిన బియ్యాన్ని జల్లెట్లేసి జల్లెడ తిప్పితే ఇసుక పరం కిందికి పోతుంది, పైన మెరికలు తేలుతాయి. మెరికలు ఏరేసినాక జల్లెళ్ళ అచ్చంగా మిగిలేటువంటిది తిననికే భూవ పనికొచ్చేటువంటి భూ పనికొచ్చే బియ్యం మిగులుతాయి. ఇవాళ తెలంగాణ ఉద్యమం మొత్తంలో తెలంగాణ తెలంగాణ అనుకుంటూ వచ్చిన యాళ్లకు కాళ్ళ పరీక్ష వచ్చినప్పుడు కాళ్ళ పరీక్షకు తట్టుకొని నిలబడి నిజంగా తెలంగాణ ప్రజల వైపు, ప్రజల యొక్క వాదం వైపు, ప్రజల యొక్క అభిమతం వైపు ఎవరున్నారో, తెలంగాణ ప్రజలను యాళ్లకు ఓట్లు వచ్చినప్పుడు వాడుకుందామనేటువంటి దొంగన్నక్కల్లాగా ఎవరున్నారో, ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో, ఈ ఉద్యమ క్రమంలో మనకు తేట తెల్లమైపోయింది, బయట పడిపోయింది. తెలంగాణ ప్రజలను అనేక సంవత్సరాలుగా ఓట్లేసే యంత్రాలుగా చూసినారో తప్పిస్తే, ఈ తెలంగాణ ప్రజలకు కొన్ని హక్కులున్నాయి, ఈ ప్రజలకు కొన్ని ఆకాంక్షలున్నాయి. వీళ్ళు స్వేచ్ఛను కోరుకుంటున్నారు, సమానమైన జీవితాన్ని కోరుకుంటున్నారు, వనరుల మీద సమానమైన పంపకం కోరుతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రకి ఎట్లా న్యాయం జరుగుతుందో అదే రీతిన మాకు కూడా న్యాయం జరగాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని
ఏనాడు కూడా కాంగ్రెస్ గాని టీడీపీ గాని పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది యథార్థం మన కళ్ళ ముందు జరిగినటువంటి సత్యం. ఇవాళ కాదు నిన్న కాదు, ఇలా గులాబీ జెండా పుట్టుకొచ్చి 10-11 ఏళ్ళు అయింది. అంతకంటే ముందు 30-40 ఏళ్ళు 40-45 ఏళ్ల కింది నుంచి కూడా మన తెలంగాణ సమాజంలో ఉండేటువంటి ముందు చూపు ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, రేపటి దినం ఏం జరుగుతుందని ఊహించగలిగినటువంటి మంచి వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా తెలంగాణ ప్రజలని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు జరగనున్న ప్రమాదం ఇది, రేపు జరగనున్న నష్టం ఇది అని తెలంగాణ ప్రజలకు వివరిస్తూ చెప్తూనే వస్తా ఉన్నారు. కానీ అన్ని రకాల ప్రచారం చేసేటువంటి ఆయుధాలు అయినటువంటివి అన్ని కూడా పేపర్లు కావచ్చు, టీవీలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, గుత్తేదారులు కావచ్చు, చదువులు కావచ్చు, కొలువులు కావచ్చు, ఎక్కడైనా సరే 4 మాటలు మాట్లాడి తెలివంజనానికి తెలియజెప్పేటువంటి వనరు ఉన్నటువంటి ప్రతి అంగం కూడా ఆంధ్రోళ్ళ చేతిలో ఉన్న కారణంగా అసలైనటువంటి వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియకుండా తెలంగాణ ప్రజలకు తెలంగాణ గురించి తెలుసుకొని తెలంగాణ కోసం 4 అడుగులు వేయాలి. ప్రజలను ఆంధ్రోళ్ళు వాళ్ళ పార్టీల పేరు మీద ఇప్పటి దాకా విభజించుకుంటూనే వచ్చినారు. ఇది మనం చూసినాం. నిర్ణయాల కాదు, నేను ఇక్కడ కళ్ళ ముందల పసిపిల్లలు ఉన్నారు, 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి చదివేటువంటి పిల్లలు ఉన్నారు. ఏ క్లాస్ తల్లి నువ్వు చదువు వినాలమ్మా? ఆనాటి 1968-69లో వచ్చినటువంటి ఉద్యమం, 40-41 సంవత్సరాల క్రితం ఉద్యమం. ఆనాడు ఈ మీ వయసులో ఉండేటువంటి యువకులు కానీ 20-25 ఏళ్ళు 30 ఏళ్లలో ఉండి కొట్లాడినటువంటి యువకులు కానీ ఇవాళ చేస్తున్న ఉద్యమం చూస్తే మాకు ఆనాటిది గుర్తుకొస్తే. అప్పుడు మేము పిల్లలం, 4వ తరగతి 5వ తరగతిలో చదువుతున్నటువంటి పిల్లలం మాకప్పుడు. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం వరుసగా 10 ఏళ్ల మటుకు జరుగుతుంది కాబట్టి 10 ఏళ్ల నాడు 5వ తరగతి చదివిన పిల్లలు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో కథానాయకులై ఉద్యమాన్ని నడిపేటువంటి స్థితి ఇవాళ ఉంది మన కళ్ళ ముందర. అది ఒక అదృష్టం మనకు. కానీ ఆ రోజు 68-69లో నడిచినటువంటి ఉద్యమం ఒక 2-2.5 ఏళ్ళు మాత్రమే నడిచిన తర్వాత ఆంధ్రలో ఆ ఉద్యమం మీద నీళ్లు పోసినారు, ఆర్పేసినారు, నిప్పు లేకుండా చేసే ప్రయత్నం చేసినారు, తెలంగాణ లేదనిపించేటువంటి ప్రయత్నం చేసినారు, తెలంగాణ ఇయ్యకుండా ఎగ్గొట్టి 370 మందిని చంపి కాల్చి పారేసి ఇక తెలంగాణ అడిగితే ఇదో తప్ప అయినట్లు, ఇదో పాపమైనట్లు, ఇదో ఒక శాపమైనట్లు దుష్ప్రచారం చేసి ఇక మొత్తానికి మొత్తం మేము నిప్పును ఆర్పేసినాము, ఇది ఎప్పటికీ రాసుకోదులే అని అహంకారంతో 30 ఏళ్ల పాటు మనల్ని దోచుకున్నారు. కానీ ఎక్కడో ఒక చోట బూడిదిల మిగిలిపోయినటువంటి చిన్న నిప్పురవ్వ అది బ్రహ్మాండమైనటువంటి ఇవాళ బడబాగ్ని లాగా తయారై మొత్తం తెలంగాణలో ఉండేటువంటి 4 కోట్ల మంది మొత్తాన్ని పసిపిల్లల నుంచి ఇంట్లో ఉండే తాత దాకా 3 తరాల వాళ్ళు ఒకే కుటుంబంలో ఉండే వాళ్ళందరూ జై తెలంగాణ అనేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ ఉద్యమం తెచ్చింది. ఆరిపోని అగ్నిలాగా తెలంగాణ ఉద్యమం ఉంది. ప్రజల గుండెల్లో మా రాష్ట్రం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం అనేటువంటి భావన బలంగా లేకపోతే ఎవరో 4 వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టి చెప్పినంత మాత్రాన మొత్తానికి మొత్తం తరం తరమే పోరాటానికి సిద్ధపడదు. మొత్తానికి మొత్తం ప్రాణాలు అర్పించి మా రాష్ట్రం మాకు కావాలని ఎవరు కూడా ప్రాణాన్ని ఎట్లా అప్పనంగా పెట్టరు. ఈ రోజులలో పైసలు ఇస్తామంటే పని చేసేది కష్టం. అటువంటిది తెలంగాణ కావాలని ప్రాణాలు అర్పిస్తున్నారంటే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంత బలమైందో ఇది తెలుసుకోనికే ఎక్కువ సమయం పట్టింది. మనోళ్ళకి ఆంధ్రోళ్ళు చేసినటువంటి కుట్రల వల్ల మనం ఏకంగానికి ఎక్కువ సమయం పట్టింది. తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి ఒక శాపము, ఒక మనకు పడినటువంటి ఒక పీడ ఏంటంటే మనల్ని మనం అర్థం చేసుకొని మన కష్టాలు మనం తెలుసుకొని 50 ఏళ్ళు పట్టింది. ఈ 50 ఏళ్ల కాలంలో జరగకూడని అనర్థం అంతా జరిగిపోయింది. వేల టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు తరలిపోయినాయి, లక్షల ఉద్యోగాలు ఆంధ్రలో కొల్లగొట్టిండ్రు. ఇవాళ తెలంగాణ వ్యాపితంగా పొలాలన్నీ బీడుబారేటువంటి పరిస్థితి, కేవలం మానదేవుని మీద ఆధారపడి పడేటువంటి పంటలతోన బతకాల్సినటువంటి పరిస్థితి, పొట్టచేత పట్టుకొని వలసలు పోయేటువంటి పరిస్థితి, దుర్భరమైనటువంటి జీవితం. ఈ 50 ఏళ్ల కాలం మనం అన్ని అవస్థలు పడ్డ తర్వాత కేసీఆర్ గారు పోయిన సంవత్సరం సావో రేవో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ తచ్చుడో ఏదో ఒకటి జరగాల్సిందే, ఎంతో కాలం ఇక తెలంగాణ ప్రజలు త్యాగాలు చేసుకుంటే ఇట్లే ముందలి పోవడం కాదు, ఇక తేలిపోవాలి ఇదని చెప్పి నిరుడు దీక్ష పోని ఆ దీక్ష తర్వాత విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ యువకులు కానీ గ్రామాలలో ఉండేటువంటి కుల వృత్తుల వాళ్ళు కానీ ఎక్కడికక్కడ ప్రజలు ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైతుంది, ఉన్న ఒక్కడు మన కోసం పోరాడేటువంటి చచ్చిపోతే రేపు తెలంగాణ వచ్చి మాట్లాడేటువంటి అని చెప్పి అప్పటి దాకా కదలనటువంటి వాళ్ళు, అప్పటి దాకా తెలంగాణ గురించి గిలాఫ్ మాట్లాడే వాళ్ళు కూడా కదిలి తెలంగాణ
కోసం అందరూ ఏకమైన సందర్భాన్ని మీరందరూ కూడా చూసినారు, రుజువు చేసినారు. ఇవాళ మనం 50 ఏండ్లు పట్టింది ఒకటి గానికి. మీకు రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఆంధ్రోళ్ళు మనల్ని అన్ని రకాలుగా దోసుకున్నారు, ఇది అందరికి అర్థమైంది. మన కొలువులు వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ కొలువులు వాళ్ళే తీసుకున్నారు. మన సాగునీళ్లు వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ సాగునీళ్లు వాళ్ళే తీసుకున్నారు. ఎన్ని రంగాల్లో ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలనో అన్ని రకాలుగా అన్యాయం చేశారు. ఇది ఇది ఓ పక్క కనిపిస్తుంది, ఉంది, కళ్ళెదుట ఉంది. కానీ నష్టం చేసినటువంటి వాళ్ళు, మనకు వచ్చిన తెలంగాణను ఆపనికే 50 ఏండ్లు పోరాడి త్యాగం చేసి బలిదానాలు చేసుకొని ప్రాణాలు అర్పించి ఉద్యమాలు చేసి సకలం అర్పించుకొని తెలంగాణను ఒక్కటి చేసుకొని తెలంగాణ ప్రకటన తెచ్చుకుంటే కేంద్రం నుంచి 50 ఏండ్ల మన శ్రమను అన్యాయం చేసినటువంటి ఆంధ్రోళ్ళు ఒక్క గంట సేపట్లోనే వాళ్ళందరూ ఏకమై తెలంగాణను అడ్డుకున్నారు. శత్రువు ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేకుండా ఒక్క గంటలో ఆంధ్రోళ్ళు ఏకమైతుంటే, ఏకమై మనకు వచ్చిన తెలంగాణ నోటికాడి ముద్దను గద్దల్లాగా అనుకొని పోతుంటే నష్టపోయినటువంటి తెలంగాణలో ఉండేటువంటి తెలంగాణ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు పార్టీల పేరు మీద విడిపోయి తెలంగాణ ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. వాళ్ళు జాతి ద్రోహులు, తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రాంతానికి శాశ్వతంగా శత్రువులుగా మిగిలిపోయిన వాళ్ళు. మీకు మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆంధ్రోళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటారు? ఇలా తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ టీడీపీ రాజకీయ నాయకత్వాన్ని చూసి ఆంధ్రోళ్ళు నవ్వుకుంటలేరా? సన్నాసులు వాళ్ళు, తెలంగాణలో అన్ని రకాలుగా మేము అన్యాయం చేసిన తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుతున్నప్పటికీ కూడా మా పార్టీ జెండాలను ఇంకా గ్రామాలలో పెట్టుకొని, మా దిమ్మెలు పెట్టుకొని, మా గుర్తులు పెట్టుకొని మమ్మల్ని భుజాల మీద మోస్తున్నారు ఇంకా తిక్క తెలంగాణ టీడీపీ నాయకులు, టీడీ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఆ ప్రాంతంలో ఉండే ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలు నవ్వుకుంటున్నారు. మనం వాళ్ళని చూసి సిగ్గుపడాలి. ఈరోజు వాళ్ళు మేము దోసుకున్న వాళ్ళం ఏకంగా లేదు, వాళ్ళ అన్యాయం గురైన వాళ్ళు ఒకటి కాకుండా ఉన్నారని చెప్పి నవ్వులాట్టుకుంటుంటారు. అందుకే ఇప్పటికైనా సరే మనం రోషం తెచ్చుకొని ఒక్క తాటి మీదకి రావాలి. ప్రజలు వచ్చిన ఒక్క తాటి మీదకి ఇందులో అనుమానం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు పసిపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ ఒక తాటి మీదకి వచ్చిండ్రు, రాలేదని కాదు. కానీ వచ్చినటువంటి ప్రజలను గందరగోళానికి గురి చేసుకుంటా మేము అంటలేమా తెలంగాణ అని అనుకుంటా ఆంధ్రోళ్ళ పార్టీలలోనే ఇంకా కొనసాగుకుంటా ప్రజల మధ్యలో స్పర్ధలు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడే ఒక విభజన రేఖ గీసినట్లు గీత గీసి నువ్వు ఆంధ్రోళ్ళ దిక్కుంటావా తెలంగాణలో దిక్కుంటావా తేల్చుకోమని చెప్పి యువతరం ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వం ముందు ఈ ప్రశ్న పెట్టాలి. ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలి, వదిలే ప్రసక్తే లేదు. దొంగ నాటకాలు ఆడుకుంటా ఇంకా మేము ఆంధ్ర పార్టీలలోనే ఉంటాం, రేపు డిసెంబర్ లో మా పార్టీ నిర్ణయం తీసుకుంటది, లేకపోతే ఇంకో నాడు మా పార్టీ నిర్ణయం తీసుకుంటది, అప్పుడు మేము కలిసి వస్తామంటే ఆంధ్ర పార్టీలు కాదు మీకు ఓట్లేసింది, తెలంగాణ ప్రజలు ఓట్లేసింది అన్న సంగతిని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ పల్లెలు ఓట్లేసినాయి, మీరు తెలంగాణ తెస్తామంటే మీకు ఓట్లేసి పంపించినారు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన ఆపద వచ్చినాడు, అవసరం వచ్చినాడు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడం అంటే, తెలంగాణ యువకుల పక్షాన నిలబడడం అంటే, తెలంగాణ యువకుల మీద పోలీస్ కాల్పులైన పక్షాన నిలబడడం అంటే, తెలంగాణ ఉద్యోగులకు రక్షణగా నిలవమంటే ఉండకుండా మా పార్టీలు చెప్తున్నాయి కదా అంటున్నారు. మరి ఆంధ్రోళ్ళకు పార్టీలు ఉండవు ఉన్నాయి కదా, వాళ్ళకు అడ్డం రాని పార్టీలు తెలంగాణకు ఎందుకు అడ్డం వస్తున్నాయి? ఆంధ్ర పార్టీలు 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు, 2009లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు, మరి ఆంధ్ర పార్టీలు ఎందుకు వ్యతిరేకించలేదు? తెలంగాణ తీరా వచ్చినాక ఇస్తున్నామన్నాక ఎందుకు వ్యతిరేకించినాయి అంటే దీని అర్థమేంటి? తెలంగాణ వాళ్ళని ఎప్పటికైనా మేము ఓట్ల యంత్రాలుగానే చూస్తున్నాం. అసలు తెలంగాణ వస్తుంది ఇస్తారు కేంద్ర ప్రభుత్వం మేము అనుకోలేదు, వాళ్ళు ఆ నిర్ణయం చేస్తారనుకోలేదు. ఎప్పటికైనా ఇట్లే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని లబ్ధి పొందుదామని చెప్పి రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలతో దోపుచ్చులాడినాయి. యాళ్లకు తెలంగాణ ఇస్తున్నామనేటప్పటికీ అసలు వాళ్ళ నిజ స్వరూపం బయటపడ్డది, వాళ్ళ ముఖానికి ఉండేటువంటి తెర తీసుకొని పోయింది. ఇవాళ వాళ్ళ నగ్నమైనటువంటి తెలంగాణ వ్యతిరేక ముఖం ప్రజల ముందరికి వచ్చింది. అందుకే మీ అందరితో కూడా మా విన్నపం ఏంటంటే, ఇవాళ ఇంత రాత్రైనా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి గ్రామంలో తమ్ముడు ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పినాడు చదువుకున్న యువకుడు, చాలా చాలా స్పష్టంగా చాలా గొప్పగా చెప్పినాడు తమ్ముడు,
మేము నిన్నటిదాకా మేము తెలుగుదేశమే, కానీ ఇలా తెలంగాణ కోసం ఆ పార్టీలు అడ్డమున్నాయని తెలిసినాక ఇంకా అందులో ఉంటే ఆత్మ చంపుకున్నట్లయితే. అందుకే మేము బయటకు వచ్చినాం, తెలంగాణ ఉద్యమంలో కలుస్తున్నాం. తెలంగాణ కోరుకునేటువంటి వాళ్ళం ఎవరైనా సరే ఇలా ఈ గులాబీ జెండా కిందికి రావడం తప్ప ఇంకో పరిష్కారం లేదని చెప్పి ఆ తమ్ముడు చెప్పినాడు. ఇగో ఊరూరు తిరుగుకుంటా పాట పాడుకుంటా ఈ తమ్ముడు చెప్తున్నాడు. ఇదే మాట ఇవాళ పసిపిల్లలు చెప్తున్నారు, ఇదే మాట పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ప్రజల నుంచి వస్తున్నటువంటి కోరిక ఏంది, మా వాళ్ళు మా బిడ్డలు, మేము ఓట్లేస్తే గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీరు తెలంగాణలు, మీరు మా పక్కకు ఉండండి, మిమ్మల్ని పూలలో పెట్టి గెలిపిస్తాం. ఆంధ్రలో వంచన చేరి వాళ్ళ మోచే నీళ్లు తాగాల్సిన కర్మ లేదు. మొన్నటికి మొన్న ఉప ఎన్నికలు జరిగితే 12 నియోజకవర్గాలలో పూలలో పెట్టి గెలిపించారు తెలంగాణ ప్రజలు. మీరు సన్నాసులారో, మీరు రాజీనామా చేస్తే మిమ్మల్ని కూడా గెలిపించడంలో మేము కనీసం మాకు అవకాశం కూడా ఇవ్వకపోతే మీరు రాజీనామా చేసి వచ్చింటే ఉదాహరణ మీద ఎక్కించుకొని ఊరేగి మళ్ళా గెలిపించి శాసనసభకు పంపిస్తుంటే వారమూరు సత్తా ఏందో నిరూపిస్తుంటే కల్వకుర్తి సత్తా ఏందో నిరూపిస్తుంటే అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజలు వాపోతున్నారు. సరే, రాజకీయ అవసరం కోసమో పార్టీల కోసమో వాళ్ళు మాయమాటలు చెప్తూ ఉండవచ్చు, కాక ఎన్ని రోజులు చెప్తారు మాయమాటలు? డిసెంబర్లో శ్రీకృష్ణ కంపెనీ రిపోర్ట్ ఇచ్చినాక ఏం చెప్తారు? రేపు చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న 1 నాడు ఏం చేసిండో కళ్ళారా చూడలేదా? మనం టీవీలలో చూడలేదా? పేపర్లలో చూడలేదా? 2 కళ్ళని 2 ప్రాంతాలని 2 కొడుకులని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడి నీచాతి నీచమైన పాత్ర పోషించి మొన్నటికి మొన్న 1 నవంబర్ అంటే ఏంది, తెలంగాణను బలంతంగా ఆంధ్రలో కలిపిన దినం. అటువంటి దినాన్ని మనం పీడ దినంగా, అది దుర్మార్గపు దినంగా, అది విద్రోహ దినంగా పాటించాలని తెలంగాణలో ఉండేటువంటి మొత్తం ప్రజానికి తీర్మానం చేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యాలయంలో ఆనాడు ఆంధ్ర తెలంగాణ కలిసింది కరెక్టే అని చెప్పి జెండా ఎగరేస్తాడు, సమైక్యవాదం వైపు ఉంటాడు, తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటాడు. అటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలలో ఇంకా తెలంగాణ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎందుకు ఉండాలి, మాతృద్రోహానికి ఎందుకు పాల్పడాలి, ఇది మనం ఇవాళ ఆయా గ్రామాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకత్వం ముందు పెట్టాల్సినటువంటి ప్రశ్న. ఇవాళ ఆంధ్రోళ్ళు మనం ఈ గులాబీ జెండా పెట్టుకొని విజయవాడకో గుంటూరుకో పోయి మేము ఇక్కడ పోటీ చేస్తామంటే ఒక ఎమ్మెల్యే సీట్కో, ఒక ఎంపీ సీట్కో, ఇంకో సీట్కో మనం పోటీ చేస్తామంటే ఒక్క ఓటైనా తెలంగాణ వాడికి వేస్తారా, తెలంగాణ పార్టీకి వేస్తారా? కాలం మనం మోయాలి. 50 ఏళ్ళు మోసింది సరిపోలేదా? గాడిద మూత మోసిన మామూలు మూత కాదు, నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. రేపు యాళ్లకు సామెత ఉంది, కట్టెలు కొట్టరా తిమ్మ అంటే కడుపు నొప్పి అమ్మ అన్నాడట, కంచం తెచ్చుకోరా తిమ్మ అంటే అట్లా చెప్పు మా అమ్మ అన్నాడట. రేపు ఇవాళకు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పనిచేయనటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజల పక్షాన నిలవని వాళ్ళు, కాల పరీక్షకు తట్టుకోవాల్సి వచ్చిన సందర్భంలో ఆంధ్రోళ్ళ పంచన నిలబడ్డ వాళ్ళు, అన్నం ఎసుట్లేసేటప్పుడు లేనోడు, పొయ్యిలు పెట్టి కట్టెలు పెట్టి మంట వడ్డించినప్పుడు లేనివాడు, బియ్యం ఉడికినప్పుడు లేనివాడు, దించినాక లేనివాడు, తీరా వడ్డించేటప్పుడు వచ్చి ముందల కూర్చొని ఇది నాపు అన్నట్లు రేపు తెలంగాణలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా యాళ్లకు ముందలకు వచ్చి ఇక మేం తెలంగాణ అంటలేమా అనేటువంటి ఒక దుర్మార్గపు రోజు కూడా వస్తుంది. దాన్ని సహించడానికి తెలంగాణ వాదులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. కష్టం చేసిన వాడే రేపు ఫలితం అనుభవించాలి. తెలంగాణ ప్రజల పక్షాన అలుపెరగకుండా పోరాటం చేసినటువంటి కార్యకర్తలు నాయకులే రేపు ప్రజలకు పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యతల్లో ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని, ఆ రీతిగా ఉద్యమాన్ని ముందరికి నడిపేటందుకు మీ అందరి యొక్క నైతిక మద్దతు, ప్రత్యక్ష మద్దతు ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమానికి ఇవ్వవలసిందిగా కోరుతూ, యువకులను ప్రత్యేకంగా చదువుకున్న యువకులు కానీ కాయకష్టం చేసేటువంటి యువకులు కానీ మీరు ఇలా లోకాన్ని చూసినారు, మీ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాలు బాధలు చూస్తున్నారు, తెలంగాణ తప్ప ఇంకో పరిష్కారం లేదని మీకు అర్థమైన తర్వాత రేపు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా గ్రామాలలో నిలదీయాల్సిందే, తెలంగాణ జెండాను పైకి లేపాల్సిందే, తెలంగాణ తప్ప ఇంకో మాటకు ఆస్కారం లేకుండా పల్లెలన్నీ కూడా ఉద్యమ వేదికలుగా మార్చాల్సిందే. ఆ విధంగా మీరు స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పి కోరుతూ మరో సందర్భంలో మళ్ళా త్వరలో మిమ్మల్ని కలుసుకుందామని చెప్పి నా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఇంత రాత్రైనా కోరున వర్షం వచ్చిన ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ గ్రామ టిఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు, అదేవిధంగా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి తడుచుకుంటూ ఈ తెలంగాణ బాధ విని తెలంగాణ బాధలో భాగం పరుచుకుంటున్నటువంటి మీ అందరికి కూడా నేను శిరస్సు వంచి తెలంగాణ ఉద్యమాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
జోహార్లు పి మల్లేష్ గారు, పి మల్లేశనా, ఏమున్నదే మల్లేశనా, పి వేణు, ఆర్ శంకరయ్య, శంకర్, పి విజయ కుమార్, పి యాదయ్య గారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు, ఆర్ స్వామి, ఏ బాలకృష్ణ, ఏం రామశేంద్రి, ఏ మహేష్, ఏ కుమార్, టి మల్లేష్, అందరినీ గ్రూప్ గ్రూప్ దిగుదాం, అంతా గ్రూప్ దిగుదాం, ఏ కుమార్, అంతా గ్రూప్ దిగుదాం, టి మల్లేష్, టి విజయ్, ఆర్ మధు, ఏ మల్లేష్, ఆర్ తిరుపతి, అందరూ ఒక్కొక్కరు రండి, ఇంకా పేర్లు దొరకలేదు ఇట్లా రావచ్చు. సత్యవనా కొంచెం జరిగా, సత్యవనా, ఒక్కొక్కరుగా కొన్ని పేర్లు రాయకుండా కానీ కొంచెం స్టేజ్ కావచ్చు అందరి వల్ల. అది జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, సాధిస్తాం సాధిస్తాం. వచ్చి చేనేతున్న అన్నలు అందరికి ఒక దగ్గర రావచ్చు. ఆ లోపు ఈ యొక్క పాటతోని జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్ జోహార్లు, జోహార్లు అమరులకు, జోహార్ వీరులకు, జోహార్ వీరులకు, జోహార్ అమరులకు, జోహార్ 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 అమరులకు, జోహార్ అమరులకు, జోహార్ వీరులకు, జోహార్ అమరులకు, జోహార్ బాబుల్లా రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, yeah.
చిన్నపాట కార్యక్రమంలో ఇంత మంచిగా స్ఫూర్తినిచ్చిన పెద్దలు, గ్రామ పెద్దలు, అమ్మలు, అక్కలు, చిన్నలు, పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తమ్ముడు రమేష్ ని, మల్లేష్ ని వడా బ్యాంక్ చెప్పాల్సిందిగా కోరుచున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన నిరంజన రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మా బాలాజన్న గారికి, మరియు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, మరియు గ్రామ ప్రజలకు, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాభిమానులకు ఇంతటితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.